కొబ్బరి పాలతో హల్వా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి పాలు 4 కప్స్, బియ్యపిండి 100 గ్రామ్స్, బెల్లం 200 గ్రామ్స్, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి 1 టీ స్పూన్. కొబ్బరి పాలతో హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో బెల్లం 3 కప్పులు కొబ్బరి పాలు పోసుకోవాలి. 1 కప్పు కొబ్బరి పాలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం కరిగాక బియ్యపిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కొబ్బరిపాల మిక్చర్ను పోసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడ్డాక మరో కప్పు కొబ్బరి పాలు పోసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ప్యాన్కు సపరేట్ అవుతున్నప్పుడు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా నెయ్యి సైడ్స్కు వచ్చినప్పుడు జీడిపప్పు, యాలకుల పొడి వేసి 2 మినిట్స్ కలుపుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాల హల్వా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.